సార్ ఇప్పుడు 376 కాకుండా 354 కేసులు కూడా మీరు కన్విషన్ ఇప్పించారు. అసలు ఆ కేసుల గురించి ఏం చెప్పారు? అంటే 354లో కూడా ఈవెన్ చాలా జాగ్రత్తలు ఏంటంటే, ఈ స్కూల్ చిల్డ్రన్ దే ఆర్ ది విక్టిమ్స్. ఏంటంటే కొన్ని దగ్గరలో టీచర్సే స్కూల్ చిల్డ్రన్, మోస్ట్ ఆఫ్ ది కేసెస్ వాళ్ళు టీచర్స్ ఇన్వాల్వ్ అయిన కేసెస్ చాలా ఉన్నాయి. అండ్ కొన్ని కేసులలో ఈ ట్రాన్స్పోర్ట్లో ఆటో డ్రైవర్స్ కానీ, ఈ బస్ డ్రైవర్స్ కానీ, అండ్ ఆ బస్లో అసిస్ట్ చేసే అతను కానీ ఈ చేసే కేసులు ఉన్నాయి. ఇప్పుడు మొన్న ఒకటి కేసు ఉంది, అందులో వాచ్మెన్ ఆఫ్ ది స్కూల్. అండ్ ఈవెన్ రీసెంట్లీ ఆజాద్ స్కూల్ది కూడా ఒక కేసు అయింది, లేదు అది గోల్కొండ పిఎస్, గోల్కొండ పిఎస్ గోల్కొండ పిఎస్ది ఇప్పుడు మళ్ళీ సిసిఎస్కు ట్రాన్స్ఫర్ అయింది. కేసు సిసిఎస్కు ట్రాన్స్ఫర్ అయింది, అది కూడా మా దగ్గరనే ఉండే బెయిల్. అయితే ఆ కేసులో కూడా సూపర్వైజర్ ఆఫ్ ది స్కూల్ అతనే ఇన్వాల్వ్ అయ్యింది. వాడు మైండ్ సెట్ ఎందుకు ఉంది అంటే, ఇక మైండ్ సెట్ అంటే యాక్చువల్లీ ఆ పాప కూడా చాలా చిన్న పాప. ఇక మరి జనరలీ మరి వాళ్ళు అంటే మీరు ఆల్రెడీ రెండు కేసులు 354లో కన్విషన్ ఇప్పించారు, అక్యూజ్డ్ వెర్షన్ ఏంటండి, ఎందుకు ఆ విధంగా చేయాలనుకుంటున్నాడు వాడు? ఇప్పుడు అక్యూజ్డ్ అంటే యాక్చువల్లీ ఇక వాళ్ళ డిఫెన్స్ ఏంటంటే యాక్చువల్లీ ఇంటెన్షన్ లేదన్నట్టు. బట్ ఇంటెన్షన్ లేకుండా అలా చేసిండు అంటే దెర్ ఈజ్ అన్ ఇంటెన్షన్, వితౌట్ ఇంటెన్షన్ కాంట్. ఓకే, అంటే మీ దగ్గర రెగ్యులర్గా మీ కోర్టుకి 376 వస్తాయా 354 వస్తుంటాయి? అంటే 376లు కూడా మా దగ్గర చాలానే ఉన్నాయి, ఈక్వల్లీ 354 కూడా ఉన్నాయి. ఓకే, 354 376 కాకుండా మీరు ఇందాక చెప్పినట్టుగా 302లో కొంతమంది ఆఫీసర్లు, అంటే మీరు మీ కోర్టు కాకుండా నేను యాజ్ జ్యుడిషియరీకి సంబంధించిన అడుగుతున్నా, కొంతమంది 174ని 302 చేయడం, 302ని 174 చేస్తుంటారా, అటువంటి కేసులు మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారండి? అంటే ఫస్ట్ ఇనిషియల్గా 174 కింద కేసు, అంటే సస్పీషియస్ డెత్ ఉంటే 174 కింద చేసిన తర్వాత ఎవిడెన్స్ను బట్టి మళ్ళీ 302 కింద ఆల్టర్ చేస్తారు. అంటే సబ్సిక్వెంట్లీ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన దాన్ని బట్టి, సబ్సిక్వెంట్లీ ఎవిడెన్స్ రివీల్ అయిన దాన్ని బట్టి 302 కింద చేస్తారు. ఓకే, కానీ 302ని 174 కూడా మార్చే కొంతమంది ఐవాలు ఉన్నారు. అట్లయితే మా నోటీస్కి అయితే రాలేదు, నేను మరి ఇప్పటివరకు ఐ డి నాట్ కేమ్ అక్రాస్ సచ్ టైప్స్ ఆఫ్ కేసెస్.